హెక్టార్లలో శనగ పంట సాగు చేయడం జరుగుతుంది. నల్లరేగడి భూములలో ఖరీఫ్లో బీడు పెట్టి రబీలో శనగ సాగుకు రైతులంతా మొగ్గు చూపుతారు. జూన్ జూలైలో పడే వర్షాలకు కొర్ర పంటను సాగు చేయించాలని వ్యవసాయ శాఖ ప్రయత్నం. వ్యవసాయ శాఖ కృషి వలన ఇప్పటికే దాదాపుగా 2,300 హెక్టార్లలో కొర్ర పంట సాగు చేయించడం జరిగింది. రాబోయే రోజుల్లో వ్యవసాయ శాఖ కొర్ర పంట మీద రైతులకు అవగాహన కల్పించి ఇంకా ఎక్కువగా కొర్ర పంటను సాగు చేయించి రైతులతో 2 పంటలకు అనగా కొర్ర మరియు శనగ పంటలకు ఆదాయం వచ్చేటట్లు చేసి రైతులను ఆర్థికంగా బలపరచడమే ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం యొక్క ముఖ్య ఉద్దేశం. వేంపల్లి మండలం ముతుకూరు గ్రామ నివాసి అయిన మహేశ్వరెడ్డి అనే మధ్యతరగతి రైతు ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో నల్లరేగడి భూములలో శనగ పంటకు ముందు కొర్ర పంటను ఏ విధంగా సాగు చేసి లాభాలు ఆర్జిస్తున్నాడో రైతునే అడిగి తెలుసుకుందాం. నమస్కారము, నా పేరు మహేశ్వర్ రెడ్డి. నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి మరియు ఆదాయం పొందే మార్గం ఇది. ఇప్పుడు నల్లరేగడి భూమిలో శనగకు ముందు కొర్ర సాగు గురించి వివరిస్తాను. ఈ దిబ్బ ఎరువుని ఎకరమికి 3 టన్నుల చొప్పున తొలకరి దిక్కుల కంటే ముందుగా వేయడం జరిగినది. నల్లరేగడి పొలంలో తొలకరి చినుకులకు మొదటగా దుక్కి వేయడం జరుగుతుంది. దుక్కి వేసిన తరువాత 10-15 రోజుల్లో పాపించడం జరుగుతుంది. వర్షం వచ్చిన వెంటనే గత సంవత్సరం నా పొలంలో పండిన విత్తనాన్నే నేను మళ్ళీ ఈ సంవత్సరం విత్తనంగా ఉపయోగించాను. ముఖ్యంగా ఈ విత్తనాన్ని 15 జూన్ 15 జులై మధ్యలో వచ్చిన వర్షాధార పరిస్థితులను బట్టి ఈ గింజ విత్తనం వేసుకోవడం జరుగుతుంది. విత్తనంగా ఉపయోగించే ఈ కొర్రగింజలని నూర్పిడి సమయంలో తురుబట్టేటప్పుడు మొదటి గింజలను తీసి మళ్ళీ సంవత్సరానికి విత్తనంగా ఉపయోగించుటకు దాచి ఉంచడం జరుగుతుంది. కొర్రగింజల్ని ఎకరమికి 3 కేజీల చొప్పున విత్తనంగా ఉపయోగించడం జరిగింది. విత్తనం వేసిన 5 లేక 6 రోజుల్లో మొలక రావడం జరుగుతుంది. మొలక వచ్చిన 15 నుంచి 20 రోజులలోపు కలుపు తీయడం జరుగుతుంది. ఆ కలుపు కూడా ఒక్కసారి మాత్రమే తీయడం జరుగుతుంది. విత్తనం వేసిన 50 నుంచి 60 రోజుల్లోపు ఈ కొర్రగింజ పాలు పోస్తుంది. ఈ విధంగా గింజ ఏర్పడుతుంది. వేసిన 90 రోజుల తర్వాత ఈ పంట కోత కోయడం జరుగుతుంది. ఈ విధంగా పండించిన కొర్ర పంట ఎకరానికి 7 నుంచి 10 క్వింటాల దిగుబడి వస్తుంది. కానీ నా పంట ఎకరానికి 10 క్వింటాలకి ఎటువంటి డోకా లేదు. చూశారా, ఎటువంటి పెట్టుబడి లేకుండా ఎకరానికి 10 క్వింటాలు నా పంట దిగుబడి వస్తుంది. నేను 2 ఎకరాలలో కొర్ర పంట సాగు చేశాను. నా పంట ఎకరానికి 10 క్వింటాల చొప్పున 2 ఎకరములకి 20 క్వింటాల దిగుబడి వస్తుంది. ఈ 20 క్వింటాలలో నా ఇంటి వాడుకకు 3 క్వింటాలు పోను, నేను 17 క్వింటాలు మార్కెట్లో అమ్ముకుంటాను. ప్రస్తుతం మార్కెట్లో కొర్రలు క్వింటా విలువ 1800 పలుకుతోంది. ఈ 1800 ధర ప్రకారం నా 17 క్వింటాలు ధర మార్కెట్ విలువ ప్రకారం 30,600 వస్తుంది. గత సంవత్సరము నేను 1 ఎకరాలో కొర్ర పంట సాగు చేయడం జరిగినది. నాకు గత సంవత్సరము 9 క్వింటాల దిగుబడి వచ్చినది. గత సంవత్సరం మార్కెట్ విలువ ప్రకారం కొర్రలు క్వింటాకి ధర 2000 చొప్పున అమ్మినవి.
నాకు వచ్చిన 9 క్వింటాల దిగుబడి ప్రకారము ఎకరముకు 18,000 ఆదాయం వచ్చినది. గత సంవత్సరం పంట సాగును చూసుకుని నేను ఈసారి 2 ఎకరాలు కొర్ర పంట సాగు చేయడం జరిగింది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొర్ర పంట ఇంకా బాగా ఉన్నది. కావున నేను గత సంవత్సరం కంటే ఈసారి ఎక్కువ దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాను. ముఖ్యంగా నల్లరేగడి భూమిలో శనగకు ముందు కొర్ర సాగును ఎందుకు ఎన్నుకోవడం జరిగిందంటే, కొర్ర సాగు చేయడం వలన కోత తరువాత ఆ పంట మొక్కల యొక్క కాండాలు మరియు వేర్లు వీటన్నిటి వ్యర్థాలను కలియదుండడం జరుగుతుంది. దున్నిన 20 నుండి 25 రోజులకు ఈ వ్యర్థాలు బాగా కుళ్ళి దీని వలన వానపాములు అనేక రకాల సూక్ష్మజీవులు వృద్ధి చెందేందుకు తోడ్పడుతుంది. కలియదున్నిన 30 రోజులకు శనగ విత్తుకోవడం జరుగుతుంది. అలా విత్తిన శనగ పంట మంచి పోషకాలను అందుకోవడమే కాకుండా కొన్ని రకాలైన తెగుళ్ళు రాకుండా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. శనగ పంట ఏపుగా పెరిగి మంచి నాణ్యమైన దిగుబడిని ఇస్తుంది. శనగ గింజల్ని కొర్ర పంట అయిన తరువాత అక్టోబర్ చివరి వారంలో విత్తనంగా వాడడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన వ్యవసాయ శాఖ వారికి నా ధన్యవాదములు. Thank you.